అయ్యా చంద్రబాబు నాయుడు గారిని అంటే మటుకు ఆంధ్ర రాష్ట్రానికి బీపీ వస్తుంది, అదే మా నాయకులని కార్యకర్తలను వదిలేస్తే మీ వీపులు పగులుతాయని గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇప్పుడు అసలు వైకాపా నాయకులు ఈ సైకోరెడ్డి ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. ఆ వీడియో రికార్డింగ్లో ఉంది, మీరు ఒకసారి చూడండి. లేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడి ఉండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తీరుతారు. ఈవేళ ఉద్యమం నడపడానికి వేడి వర్కర్స్ పెడుతున్నారు, మంచి టీ షర్ట్ దాని మీద తక్కి తగలేసుకున్నాడు. రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. తిరుపతిలో సంతకం పెట్టేవా, కట్టించాడు తిరుపతి గుడి. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్లేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడకు సంతకం పెట్టాలి, ఎవడకు డిక్లరేషన్ ఇవ్వాలి? పిచ్చ వాగు. అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకటరావు గారు లాంటి సీనియర్, ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ లేదా రాయణ ప్రసాద్ వచ్చి మాట్లాడితే దాని గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సింది. చెప్తానా పోక, నిన్ను ఎవడు కాపాడు గుర్తుపెట్టుకో, నడి రోడ్డు నరికిస్తా గుర్తుపెట్టుకో, రికార్డ్ చేసుకో, మొత్తం ఇచ్చుకో సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడా. చెప్తానా కొడక, నువ్వు రహీం గారు కలిసి పెద్దగా ఉంటుందా కొడకలరా? మీరు బందరు ఏంటండి? మన టెక్కలి టెక్కలు రోజు గోళ. ఈ అమ్మ ఏంట్రా బాబు, ఈ కరం మనకి అనవసరంగా పంపించామని టెక్కలు అనుకున్నారు. నీట్ గా మంచి మంగళని పంపిస్తా, నీట్ గొరకతాడు, సిగ్గుండాలి. మళ్ళీ మాట్లాడు లక్ష్మణ, నీకు తుందా? నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? ఇవా దొంగ పౌరసత్వం ఉన్నటువంటి సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి మాత్రం. విష్ణు గారు, విష్ణు గారు వద్దు, కాదు విష్ణు గారు పర్సనల్ గా వద్దు, విషయం ఏం కాదు, నీ సంగతి చూడటం తప్పు. విష్ణు గారు వద్దు, విష్ణు గారు నో నో నో, విష్ణు గారు, విష్ణు గారు, విష్ణు గారు నో, దిస్ ఇస్ నాట్ ద వే ప్లీజ్. ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర గెలిచిన ఒక లుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నదండి. ఇద్దరు ఏంది బొంగు పోలీసులు, ఏ బొంగు పోలీసులు, ఏ బొంగు పోలీసులు? అదే పోలీసులు ఆయన కొన్నప్పుడున్న సిఐలు వచ్చి క్షమాపణ కాళ్ళు పట్టుకుని పోయారు మన ఎలక్షన్ అయిన తర్వాత, కాళ్ళు పట్టుకుని పోయారు మన ఎలక్షన్ అయిన తర్వాత. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నాతో పెట్టుకోవద్దు, చేయండి. మీరు ఒక్క ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా, నేనంటే ఏందో చూపిస్తా. ఎస్ఐ గారు పట్టుకొచ్చాడు మేడం, ఏమి ఆ రోజు నేను అసలు పట్టుకున్నప్పుడు నేను ఫోన్ చేశానా లేదా? లేదు మేడం, వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వు ఫుట్బాల్ తీసుకున్నావు అది గుర్తుపెట్టుకో, వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వు ఫుట్బాల్ తీసుకున్నావు అది గుర్తుపెట్టుకో. ఏ కులం నాయకులు నాయకులు కాదా? మరి నాకు పెట్టించుకోలేదా కేసు? అప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఒక కుక్కల్లా పనిచేసిందని అన్న. అసలు నాకు అసలు తెలియదు, నా కొడక ఇప్పుడు వస్తా చెప్పరా ఏందో? నేను నా కొడక అంటారు నీ అమ్మని జబ్బార్ కాలనీలో ఇంకోతాడు ఒక నీ అమ్మ బొద్దుకోత నా కొడక మొత్తం టీం అంటా ఉంటారు బయటికి. అన్న నాకు అసలు తెలియదు అన్న. కొడక నువ్వెంత నీ బతుకి అంటారా ఇప్పుడు తీసుకుంటారా నా కొడకలారా? అన్న మదర్ రామజీ చదువుతాను, నాకు అసలు తెలియదు అన్న. అమ్మని పక్కలైతే నా కొడక. మీరు దయచేసి ఈ బిల్లు విషయంలో అడ్డ విషయంలో క్లియరెన్స్ కనుక చేయకపోతే
వచ్చి ప్రైవేట్ గా యాక్షన్ తీసుకుంటావు, ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ వెనక ఎవరుండగా గానీ నువ్వే ఇబ్బంది పడతావు, వాళ్ళు వచ్చి నిన్ను కాపాడు. ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి, నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి అన్నా లేక ముఖ్యమంత్రి అంటామా లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామా? ముఖ్య కంత్రి అంటామా? నేను బంగాళాఖాతంలో కలిపే గొంతు కూడా అదే అవుతుంది. నేను బంగాళాఖాతంలో కలిపే గొంతు కూడా అదే అవుతుంది. ఉరిశిక్ష వేసినా కూడా తప్పు లేదు, ఉరిశిక్ష వేసినా కూడా తప్పు లేదు. అంటే బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్ వైకాపా యూనివర్సిటీ. మీరందరూ చూశారు అధికారుల పైన ముఖ్యమంత్రుల పైన వైకాపా నాయకులు ఎట్లా మాట్లాడారు, వాళ్ళపైన ఎందుకు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు? పోలీసులు కుక్కలన్నారు, ఇతర పదాలన్నీ మీరు విన్నారు, ఎందుకు ఇప్పటివరకు డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోలేదు సూటిగా ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి జరిగినప్పుడు కూడా చాలా తేలికైన సెక్షన్లు పెట్టి